हाई गाइज वेलकम बैक टू न्यू वीडियो योजु वीडियो इप्ड आलमोस्ट रेनी सीजन स्टार्ट सीजन चूड़ा कोई प्लेस सजेस्टा कोई अंत ओनली मन तेल स्टेट अंड बॉर्डर स्टेट्स कर्नाटक महाराष्ट्र उन्यावरक कोई सजेस्टा चला उ अंदर कोई मतमे अंदर बेस्ट बेटर अच्छे टाइम यमंटार कैपबिटी बटी प्लाको ओके वीडियो के मुझे मेरे कं वीडियो चूड़कपये ऐक्चुअल मैं झानल संबंधी तेलू ट्रावलर ऐप लाच जी दाटो प्रती इनफर्मेसन डीटेल इन रिटर्न उठाएन अंड इप्टे अब नोटिफिकेशन वस्ताई नोटिफिकेशन एमेंटे इप्ड ऐक्चुअली कोविड सिचुएशन वाल चाल कंट्री अंड मन इंडिया चाल स्टेट्स एंटे चाल रूल्स मे स्टेट की रावे सो सो आरटीपीसीआर टेस्ट कावाली 72 अवर्स लपयुदी को मे वैक्सीनेशन सर्टिफिकेट अड़ा इला चाल रूल्स इपड़ोटे चान्स बिकाज सिचुएशन नार्मल अव स्टार्ट कटने की संबंधी अपडेट्स अभी सपरेट ऐपू इतूटा सो ऐप इप्डवर इंस्टा चेने वाले प्ले स्टोर ओनली आंड्रॉइड यूजर्स की मतमे मेरे तेलुगु ट्रावलर इकड़ा स्पेलिंग सह सर्च डाउनलोड पेटी लेकिन डिस्क्रिप्शन लिंक एलागो उ सो दैट अपडेट वा ने ऐप पोस्टा अभी ऑटोमेटिक नोटिफिकेशन द्वारा तेजिपोतू उ ओके इप्ड वीडियो के फर्स्ट तेलंगाना आलमोस्ट टुवर्ड्स वरंगल साइड वन आर टू डेज टाइम केटाइंचुकोगलिगिते बोगता वाटरफॉल्स लखनवरम लेक मुत्याल धारा वाटरफॉल अड़ा रामप्प टेंपल रामप्प लेक ऐदार प्लेस कलपकोनी चाला मंच स्मॉल डे ट्रिप प्लान चेसुकोवच्चु हैदराबाद नुंचि गानी विजयवाड़ा साइड नुंचि गानी दग्गर अवुतुंदि प्लेस इफ इन केस कोंचेम वर्षालु इंकोंचेम पड़िन तर्वात मेबी अराउंड जुलाई एंडिंग आगस्ट आ टाइम लो वेल्ते మీకు వర్త్ విజిటింగ్ ప్లేస్ అవుతుంది అదంతా లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్స్ టువర్డ్స్ ఆదిలాబాద్ వెళ్తే మీకు అక్కడ వస్తుంది కుంతాల వాటర్ ఫాల్స్ చాలా 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 బాగుంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి మళ్ళీ మీకు ఇంటికి రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ ఈవినింగ్ అవుతుంది కట్ అక్కడ చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి కుంతాల వాటర్ ఫాల్స్ అని పొచ్చర వాటర్ ఫాల్ అని గాయత్రి వాటర్ ఫాల్ అని మళ్ళీ అందువేల్ వెళ్తే మీకు ఎస్ఆర్ఎస్పి డ్యామ్ కూడా తగులుతుంది इफ इन केस टाइम अच्छी बासर वेपे रावच्छ वाटरफा अवी चूस अट डिवोशनल अट्ला बासर टेपल कवर मल्ल वे रिटर्न अंड मे बी इंका वर्षा बागपड़ते ऐक्चुअली डैम गेटारो बट न्यूज अब चूस्टी डैम गेट्स टूवर्ड्स श्रीशैलम अट्पा की ट्रई है चाल बहुत व्यूस अट श्रीशैलमे मल्ल तीर्थम वाटरफा वस्तु अगर అండ్ అక్కడ నుంచి ఇంకా ముందుకెళ్తే మీకు శ్రీశైలం టెంపుల్ కవర్ చేసుకోవచ్చు అండ్ అటు నుంచి అటు నాగార్జున సాగర్ వైపు వెళ్ళొచ్చు గేట్స్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కొంచెం న్యూస్ బేస్డ్ అన్నమాట కొంచెం అప్పుడప్పుడు న్యూస్ చూస్తుండండి గేట్స్ ఓపెన్ చేశారు వాటర్ ఫ్లో ఎక్కువయ్యా అనిపిస్తే మాత్రం మంచి వ్యూస్ దొరికినట్టే ఇప్పుడు వచ్చేసి ఏపీలో కూడా చాలానే ఉన్నాయి లైక్ తలకోన వాటర్ ఫాల్ అని తిరుపతికి దగ్గరలో ఉంటుంది అది ఇంకోటి వచ్చేసి అరకు సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అరకు సైడ్ ప్లాన్ చేసుకుంటే అరకు కూడా వర్షాకాలంలో బాగానే ఉంటుంది అటల్తే అరకు కవర్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ డేస్ ట్రైన్ జర్నీ వైజాగ్ నుంచి అటువైపు వెళ్తే ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేయొచ్చు అరకు అట్లా రెండు మూడు ట్రైబల్ మ్యూజియం అట్లా కొన్ని ప్లేసులు చూసేసి రిటర్న్లో మళ్ళీ కట్కే వాటర్ఫాల్ అని ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది కానీ ఒకటి ఎవరన్నా వెళ్ళే వాళ్ళు కొంచెం అరకు సైడ్ వెళ్ళే వాళ్ళు ఓన్ వెహికల్లో ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వెళ్ళకండి ఈ మధ్య న్యూస్ చాలా చూస్తున్నాను అరకు వైపు వెళ్ళే వాళ్ళు యాక్సిడెంట్స్ గురవడం ఇలాంటివన్నీ సో కొంచెం కేర్ఫుల్ ఎందుకంటే అది ఘాట్ రోడ్ ఏరియా కాబట్టి కేర్ఫుల్ చాలా ఉండడం చాలా అవసరం ఓకే మళ్ళీ అక్కడ అరకులోనే మీకు చాప్రై వాటర్ఫాల్ కూడా ఉంది మీకు మాన్సూన్లో మంచి ఫ్లో ఉంటుంది వాటర్ అంతా అక్కడ ఇంకా ఏపీలో చాలా వాటర్ఫాల్స్ ఉన్నాయి అయితే నాకు ప్రతిగా నేను చెప్పాల్సిన అవసరం ఏం లేదు మన వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ఏమంటే ఆటోమేటిక్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారు కొన్ని మంచి పిక్ చేసుకుని మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి అండ్ కర్ణాటక సైడ్ వెళ్తే జాక్ ఫాల్స్ ఇది చాలా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇఫ్ ఇన్ కేస్ అటువైపు వెళ్తే ప్లాన్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు కూడా బాగానే ఉంటుంది వెళ్ళడానికి అండ్ మరీ ఎక్కువ వర్షాలు లేకుంటే యావరేజ్ ఉంటే మాత్రం కూర్గు ప్లాన్ చేసుకోవచ్చు పర్టికులర్గా అడుగుతుంటారు నాకు మధ్యాహ్నం మాన్సూన్ స్టార్ట్ అయింది ఇక్కడికి వెళ్తే బాగుంటుంది ట్రిప్ కూర్గుని కన్సిడర్ చేయొచ్చు మరీ ఎక్కువ వర్షాలు లేకపోతే మరీ ఎక్కువ ఉంటే మాత్రం అవాయిడ్ చేసేయండి
లేదనుకుంటే లోనావాలా మహారాష్ట్రలో చాలా 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 బాగుంటుంది సార్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అది ఎప్పటికీ. కొండ పైన ఉంటుంది, హెవీ అంటే హెవీ వర్షం పడ్డా కూడా తట్టుకుని ఉండే కెపాసిటీ అది, అంటే వాటర్ జామ్ అవడాలు అలాంటివి ఏమి ఉండవు, ఫుల్ వెళ్ళిపోతూనే ఉంటుంది, మనం వెదర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. 2-3 డేస్ గుడ్ ఎనఫ్ లోనావాలా సైడ్ వెళ్తే. లోనావాలా కానీ మహాబలేశ్వర్ కానీ మహారాష్ట్రలో చాలా బాగున్నాయి. మహారాష్ట్రలో మాన్సూన్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా బాగుంటాయి. డిపెండ్స్ ఆన్ మన టైం, ఓపిక అంతే, ఎందుకంటే ఘాట్ సెక్షన్ కదా. అటువైపు మహారాష్ట్ర వైపు కొడితే మాత్రం చాలా ప్లేసులు కవర్ చేయొచ్చు. ఇంకా మేఘాలయ సైడ్ వెళ్తే షిలాంగ్, ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అంత లాంగ్ ఏమి వెళ్తాంలే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో అదేనమాట మ్యాటర్. సింపుల్ ఏదైనా డ్యామ్స్ ఉన్న ఏరియా సజెస్ట్ చేశాను ఇంతకు ఆల్రెడీ, లైక్ శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ. అటువైపు గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళండి. కొంచెం వర్షాలు మంచిగా పడి కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువైందని మీకు అనిపిస్తే మాత్రం ఇటువైపు కుంతలా వాటర్ ఫాల్స్, అటువైపు లక్నవరం, హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్లేసులు ఇవన్నీ. శ్రీశైలం, ఇటు ఆదిలాబాద్ సైడ్ కుంతలా వాటర్ ఫాల్స్, ఇటు సైడ్ వరంగల్ సైడ్ వెళ్తే మీకు లక్నవరం, ఇవన్నీ మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వరకు వచ్చేసే ప్లేస్ ఇవన్నీ. వీకెండ్కి చాలా బాగుంటుంది, మధ్య స్ట్రెస్ ఎక్కువైంది కదా, ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొద్ది రోజులు అవాయిడ్ చేస్తే బెటర్ కదా. అండ్ ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ అటు వైజాగ్, సిటీకి దగ్గరలో అట్లా వన్ డేకి వెళ్ళడానికి వైజాగ్లో అరకు ఉంది. విజయవాడ వాళ్ళకి కొన్ని ప్లేస్లే ఉన్నట్టున్నాయి. తిరుపతి వాళ్ళకి ఇందాక చెప్పినట్టు తలకోన ఇవన్నీ ఉన్నాయి. సో అట్లా ఈ మాన్సూన్ వెదర్ని కూడా అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ లక్నవరం సైడ్ వెళ్తే మాత్రం కొంచెం చూసుకొని ప్లాన్ చేసుకోండి. ప్రాపర్గా 2-3 డేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం అన్ని నీట్గా కవర్ అయిపోతాయి. మీరు వరంగల్ సిటీలో 1000 పిల్లర్ టెంపుల్ కానీ, భద్రకాళి టెంపుల్ ఒకటి ఉంది అది ఫేమస్, అది కవర్ చేసుకోవచ్చు. అటు నుంచి అటు మళ్ళీ టువర్డ్స్ లక్నవరం లేక్ వెళ్ళొచ్చు. అందువల్ల మీకు రామప్ప టెంపుల్, రామప్ప లేక్ కవర్ చేసుకోవచ్చు. అటు నుంచి అటు మళ్ళీ కొంచెం రిటర్న్ వచ్చేసి టువర్డ్స్ బొగత వాటర్ఫాల్ వెళ్ళొచ్చు, ముత్యాల ధార, ఇవన్నీ ఒక ఆర్గనైజర్ వేలు ప్లాన్ చేసుకోవచ్చు కుదిరితే, ఓపిక ఉంది అనుకుంటే. సో ఇవి నేను రఫ్గా కొన్ని అనాలిసిస్ చేసిన ప్లేసెస్. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయదలుచుకోలేదు రీసెర్చ్ పోయినప్పుడు. గట యాప్ వర్క్, టైపింగ్ వర్క్ అంతా చాలా ఇవి హెక్టిక్ అయిపోయింది. అండ్ యూట్యూబ్ నోటిఫికేషన్ ఇష్యూ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అందుకోసం కొంచెం యాక్టివ్ అవ్వడానికి మళ్ళీ వీడియోస్, చిన్న చిన్న వీడియోస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ మిస్ అయ్యాను అనిపిస్తే ఎలాగో మనల్ని కామెంట్ చేస్తే పిన్ చేస్తారన్నాను కదా, చూడండి ఒకసారి. దట్స్ ఇట్. ట్రిప్స్ మీకు ఆగస్ట్ వరకు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ నాది అయిపోయింది, సెకండ్ డోస్ నాకు ఆగస్ట్లో ఉంది. యాజ్ సూన్ అస్ అది కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రిప్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ఈ వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎవరన్నా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎవరన్నా iOS యూజర్స్ ఉంటారు కదా, లైక్ యాపిల్ అలాంటి వాళ్ళు. సో మీరేం చేస్తారంటే తెలుగు ట్రావెలర్ .com అని చెప్పి దాని సైట్ కూడా ఉంది, బ్లాగ్ టైప్లో ఉంటుంది, దాన్ని బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, దట్స్ ఇట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.